నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో రోడ్డు పనులు జాప్యం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు ఖానాపూర్ పట్టణంలోని ప్రధాన రహదారిపై మోకాలిపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు ఖానాపూర్ పట్టణంలో రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వినోద్ నాయక్ దయానంద్ నిమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు ఖానాపూర్ నియోజకవర్గంలో చూసుకుంటే పరిస్థితులు ఎట్లున్నాయంటే ఖానాపూర్ నియోజకవర్గం హెడ్ క్వార్టర్ ఇది ఇక్కడ చూసుకుంటే కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదు ఎమ్మెల్యే పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఇదే రోడ్డు పైన ప్రయాణం చేస్తూ ఉంటుంది కనీసం ఆమె ప్రయాణం చేసే రోడ్డు గురించి కూడా పట్టించుకునే పరిస్థితి లేదంటే 9 సంవత్సరాల నుంచి నీ పాలన ఎంత అద్భుతంగా సాగిందో ఈ ఒక్క రోడ్డు చూసి చెప్పొచ్చు కాబట్టి ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం కేసీఆర్ని నువ్వు ఎలక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే కేవలం నిర్మల్ జిల్లాకో లేకపోతే ఖానాపూర్ నియోజకవర్గానికి వచ్చేసి అబద్ధ హామీలన్నీ ఇచ్చేసి రెవెన్యూ డివిజన్ చేస్తా 25 కోట్లు రిలీజ్ చేస్తా అని చెప్పేసి కొత్త మున్సిపాలిటీ ప్రకటించిన అని చెప్పేసి సదర్ మార్టీ నేనే కడతాను ఇవన్నీ హామీలు ఇచ్చినావు కదా ఇవాళ ఒక్క హామీ కూడా నువ్వు నెరవేర్చలేకపోయినావు ఇవాళ నేను నమ్మి ఓట్లేసిన దాదాపు ఇవాళ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు నువ్వు ఏం సమాధానం చెప్తావు అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ రోడ్డు పైన ప్రయాణం చేస్తూ ఉంటే డెలివరీ పేషెంట్కి ఇక్కడనే డెలివరీ అవుతా ఉన్నది నిర్మల్ దాకా పోయే పరిస్థితి లేదు సదర్ మార్ట్ ప్రాజెక్ట్కి ఇవాళ 5 చోట్ల కెనాల్కి గండిపడింది ఇవాళ పంటలు వేసుకున్న రైతులు ఎప్పుడు నీళ్లు విడుదల చేస్తారని చెప్పేసి ఒకటే ఆత్రనాదంతో చూస్తూ ఉన్నారు వాళ్ళకి సమాధానం చెప్పే నాదుడు లేడు ఇవాళ ఇవాళ నీ కొడుకేమో నాకు కడేం ప్రాజెక్ట్ తెలియదని చెప్తా ఉన్నాడు మరి నీ కొడుకు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు కదా మరి కనీసం నీ కొడుకు ఇవాళ కొత్తగా మున్సిపాలిటీ చేసిన ఖానాపూర్ అయినా తెలుసా లేదా అని చెప్పేసి నుంచి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాము కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం కేసీఆర్ గారు ఏదైతే హామీ ఇచ్చారో ఖానాపూర్ నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజ్ ఒకటి ఏర్పాటు చేయడం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం 25 కోట్ల పని రిలీజ్ చేస్తా అని చెప్పడం సదర్ మార్ట్ని పూర్తి చేస్తా అని చెప్పడము ఇవాళ సదర్ మార్ట్ కాస్త ఉదర్మాట అయిపోయింది ఖానాపూర్కి రావాల్సిన సదర్ మార్ట్ ఏమో నిర్మల్కి వెళ్ళిపోయింది కాబట్టి ఏదైతే నువ్వు 7 కిలోమీటర్లు ప్రత్యేక కెనాల్ ద్వారా కట్టి సదర్ మార్ట్కి నీళ్ళు అందిస్తా అని చెప్పినావు ఆ డిమాండ్ని కూడా నువ్వు వెంటనే నెరవేర్చి ఇలా ఇక్కడికి వచ్చి ఓట్లు అడగాలని లేకపోతే ఇక్కడ ఓట్లు అడిగే నైతిక హక్కు టీఆర్ఎస్ పార్టీకి కానీ ముఖ్యమంత్రికి కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మా పార్టీ తరఫున ఇవాళ నిరసన తెలియజేస్తూ ఉన్నాం